కానీ థర్డ్ సెక్షన్లోని మరో ముఖ్యమైనటువంటి అంశం, మరో ముఖ్యమైనటువంటి చాప్టర్ అభివృద్ధి గతిశీలత. సో అభివృద్ధి గతిశీలత అనేటువంటి టాపిక్ కింద మనకి సిలబస్లో ప్రధానంగా భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు, సామాజిక అసమానతలు, కులం, తెగ, స్త్రీ పురుష భేదం మరియు మతం, వలసలు, పట్టణీకరణ అనేటువంటి అంశాలని ఇవ్వడం జరిగింది. ఈ అభివృద్ధి గతిశీలత అనేటువంటి టాపిక్కి మనం అర్థ వివరణని పరిశీలిస్తే సహజంగా అనేక దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలు మనం పరిశీలిస్తూ ఉంటే ఇక్కడ ఒక రెండు ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్లు డిస్కస్ చేయాల్సి వస్తుంది. వాటిలో ఒకటి వృద్ధి, అదేవిధంగా మరొకటి అభివృద్ధి. సో మనం గత తరగతుల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అభివృద్ధి అనేటువంటి చాప్టర్ని సుదీర్ఘంగా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ వృద్ధి అంటే ఆర్థిక వృద్ధి అని, అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి అనేటువంటి అర్థంలో మనం వీటిని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏదైతే వృద్ధి అనేటువంటి అంశం ఉందో లేదా ఆర్థిక వృద్ధి అనేటువంటి అంశం ఉందో ఇది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. అయితే అభివృద్ధి అనేటువంటి అంశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకు సంబంధించిందిగా ఆర్థికవేత్తలు తెలియజేయడం జరిగింది. సో వృద్ధి అంటే పరిమాణాత్మకమైనది, అభివృద్ధి గుణాత్మకమైనది, వృద్ధి సంకుచితమైనది అయితే అభివృద్ధి విశాలమైనది. సో ఏదైతే వృద్ధి అనేది పరిమాణాత్మకమైనది, సో అంటే ప్రధానంగా జాతీయ తలసరి ఆదాయంలో ఏర్పడేటువంటి పెరుగుదలను ఇక్కడ వృద్ధి అని చెప్పి చెప్పవచ్చు. అభివృద్ధి అంటే బహుముఖమైనది, ఇది వృద్ధి ఏకముఖమైనది అయితే అభివృద్ధిని బహుముఖమైనదిగా చెప్పవచ్చు. సో అభివృద్ధి అంటే వృద్ధితో పాటు ఆ దేశంలోని వ్యవస్థలో ఏర్పడేటువంటి వ్యవస్థాపూర్వమైనటువంటి మార్పులు, అవస్థాపన సౌకర్యాలు ఏర్పడేటువంటి అవస్థాపనపరమైనటువంటి మార్పులు, సాంకేతిక పరమైనటువంటి మార్పులు, సంక్షేమానికి సంబంధించినటువంటి చర్యలు, వీటన్నింటినీ కలిపి మనం బ్రాడ్గా అభివృద్ధి అని చెప్పి చెప్పవచ్చు. సో ఏదైతే వృద్ధి అనేటువంటి అంశం అని పరిశీలించినప్పుడు మనం వృద్ధి వల్ల మార్పులు స్వల్పంగా ఉంటాయి. ఎప్పుడైతే వృద్ధి వల్ల ఏర్పడేటువంటి మార్పులు స్వల్పంగా ఉంటాయో, అంటే ఇక్కడ మార్పులు స్వల్పంగా ఉంటాయంటే జాతీయ ఆదాయంలో పెరుగుదల, తలసరాజంలో పెరుగుదల ఇక్కడ మనం ప్రధానంగా వృద్ధి అంటాం కాబట్టి, సో మార్పులు స్వల్పంగా ఉంటాయి. ఎప్పుడైతే మార్పులు స్వల్పంగా ఉంటాయో అక్కడ ఏర్పడేటువంటి సమస్యలు కూడా స్వల్పంగా ఉంటాయి అనేటువంటి అర్థంలో దీన్ని పరిశీలిస్తే అభివృద్ధిని తీసుకున్నప్పుడు అభివృద్ధి గుణాత్మకమైనది, బహుముఖమైనది అని చెప్పి విశాల భావన అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే అభివృద్ధి బహుముఖమైనదో వృద్ధితో పాటు ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధితో పాటు ఆ దేశ ప్రజల యొక్క సంక్షేమం పెంపొందించబడాలి, ఆ దేశ వ్యవస్థలో మార్పులు రావాలి, ఆ దేశ అవస్థాపన సౌకర్యాల్లో మార్పులు రావాలి, ఆ దేశ సాంకేతిక పరిజ్ఞానంలో కూడా మార్పులు రావాలి, ప్రజలకు సంబంధించి ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, పేదరికం అయితేనేమి, నిరుద్యోగం అయితేనేమి, ఆరోగ్యం అయితేనేమి, విద్యాపరమైనటువంటి మార్పులు, కులమత భేదాలు, ప్రాంతీయ అసమానతలు అనేటువంటి అనేక అంశాల్లో మార్పులు వచ్చేటువంటి ప్రక్రియనే ఇక్కడ మనం అభివృద్ధి అని చెప్పవచ్చు. సో ఈ చాప్టర్లో మనం ఈ అధ్యాయంలో ఒక దేశం యొక్క అభివృద్ధి క్రమంలో ఒక దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు ఏర్పడతాయి, సో ఆ మార్పుల ద్వారా ఎలాంటి సమస్యలు వస్తాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంది. సో దాన్నే అభివృద్ధి మార్పులు లేదా అభివృద్ధి గతిశీలత అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి భారతదేశాన్ని పరిశీలించినప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఎలాంటి మార్పులు ఏర్పడ్డాయి, పేదరిక నిరుద్యోగ విషయంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, అదేవిధంగా మాతృ శిశు మరణాల రేట్లలో ఎలాంటి మార్పులు వచ్చాయి, పట్టణీకరణ, వలసలు, కుల, మత, పురుష స్త్రీ భేదాలకు సంబంధించినటువంటి అనేక అంశాలని, ఆ మార్పుల ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని ఇక్కడ మనం ఈ చాప్టర్లో పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ క్రమంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అంశాన్ని మరింత విపులంగా పరిశీలించేటువంటి క్రమంలో ప్రపంచ బ్యాంకు ప్రతి సంవత్సరం వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, ప్రపంచ అభివృద్ధి నివేదిక ప్రకారం ప్రపంచంలోని వివిధ దేశాలని వర్గీకరించడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు ప్రపంచ దేశాలను వర్గీకరించినటువంటి క్రమాన్ని పరిశీలించినట్లయితే ప్రపంచ బ్యాంకు తలసరి ఆదాయాన్ని US డాలర్లో తీసుకుంటూ తద్వారా ప్రపంచ దేశాలని వర్గీకరించడం జరిగింది. సో ఈ క్రమంలో మనం పరిశీలించినట్లయితే 1045 US డాలర్లు అంతకంటే తక్కువ ఆదాయం కలిగినటువంటి దేశాలని అల్పాదాయ దేశాలని చెప్పేసి,
1046 యుఎస్ డాలర్ల నుంచి 4125 యుఎస్ డాలర్ల వరకు తలసరాదాయం కలిగినటువంటి దేశాలని, దిగువ మధ్య ఆదాయం కలిగినటువంటి దేశాలని చెప్పేసి, 4126 యుఎస్ డాలర్ల నుంచి 12735 యుఎస్ డాలర్ల మధ్య తలసరాదాయం కలిగినటువంటి దేశాలని, ఎగువ మధ్య ఆదాయం కలిగినటువంటి దేశాలని చెప్పి 12736 యుఎస్ డాలర్లు అంతకంటే ఎక్కువ ఆదాయం కలిగినటువంటి, ఎక్కువ తలసరాదాయం కలిగినటువంటి దేశాలని అధిక ఆదాయ దేశాలని చెప్పి వర్గీకరించడం జరిగింది. సో ఈ వర్గీకరణ వారు ప్రధానంగా పరిశీలించినట్లయితే 12735 డాలర్లకి కంటే 12735 డాలర్లు అంతకంటే తక్కువ తలసరాదాయం కలిగినటువంటి దేశాలన్నింటినీ అభివృద్ధి చెందుతున్న దేశాలు అని చెప్పి చెప్పవచ్చు. సో ఎందుకంటే ప్రపంచ బ్యాంకు తన నివేదికను తెలియజేస్తూ ఎక్కడ కూడా వెనుకబడిన దేశాలు అనేటువంటి కాన్సెప్ట్ ని వాడడం మానేసింది. సో కాబట్టి ఇక్కడ వెనుకబడిన దేశాలు అనేటువంటి కాన్సెప్ట్ లేకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అనేటువంటి రెండుగా దీన్ని వర్గీకరించడం జరిగింది. ఈ మొత్తం వర్గీకరణలో 12735 డాలర్లు అంతకంటే తక్కువ తలసరాదాయం కలిగినటువంటి దేశాలన్నింటినీ మనం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగా భావించవచ్చు. ఏదైతే 12736 డాలర్లు అంతకు మించిన దేశాలు అంటే అధిక ఆదాయం కలిగినటువంటి దేశాలని అభివృద్ధి చెందిన దేశాలుగాను ఇక్కడ చెప్పొచ్చు మనం. అభివృద్ధి చెందిన దేశాల్లో సహజంగా ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. ఇప్పుడే మనం చెప్తున్నట్టు అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది వృద్ధి అయితే, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది అభివృద్ధి. సో కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధి అనేది ఉంటుంది కాబట్టి అక్కడ చాలా మార్పు చాలా స్వల్పంగా ఉంటాయి, మార్పులు పరిమితంగా ఉంటాయి, కాబట్టి సమస్యలు కూడా పరిమితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏదైతే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఉన్నాయో అంటే 12735 డాలర్లు అంతకంటే తక్కువ తలసరాదాయం కలిగినటువంటి దేశాలు ఉన్నాయో, అలాంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో అనేక మార్పులకి లోనవుతాయి. దాని వల్ల అభివృద్ధి గతిశీలత అని చెప్పి చెప్పవచ్చు. సో దీనే అభివృద్ధినే మనం అర్థశాస్త్ర పరిభాషలో ఆర్థిక అభివృద్ధి అని చెప్పి చెప్తున్నాం. కాబట్టి ఆర్థిక అభివృద్ధి వల్ల ఏర్పడేటువంటి మార్పులు మనం ఇక్కడ చర్చించడం జరుగుతుంది. సో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క లక్షణాలు మనం పరిశీలిస్తే, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో సహజంగా పేదరిక నిరుద్యోగాలు ఉంటాయి, ప్రాంతీయ అసమానతలు ఉంటాయి, ఆదాయ అసమానతలు ఉంటాయి, స్త్రీ పురుషుల మధ్య భేదాలు ఉంటాయి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థల్లో కుల మత పరమైనటువంటి భేదాలు ఎక్కువగా ఉంటాయి, వలసలు ఎక్కువగా ఉంటాయి, పట్టణీకరణ సమస్యని ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిగి ఉంటాయి. సో కాబట్టి వీటితో పాటు ఆరోగ్యపరమైనటువంటి అంశాలను పరిశీలించినప్పుడు అల్ప ఆయుష్ ఉంటుంది, పౌష్టికాహార లోపం ఉంటుంది, అదేవిధంగా శిశు మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది, మాతృ మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది, జనాభా పెరుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కలిగి ఉంటాయి. సో ఇవి అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఈ ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి అనేక అంశాల్లో ఏర్పడేటువంటి మార్పులు కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి అంటేనే ఈ అన్ని రకాల అంశాల్లో బహుముఖమైనటువంటి మార్పు, వ్యవస్థాపరమైనటువంటి మార్పు, సాంకేతికపరమైనటువంటి మార్పు, ప్రజల సంక్షేమానికి సంబంధించినటువంటి మార్పు కాబట్టి అలాంటి అనేక మార్పులు ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో దోహదపడుతుంటాయి. ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో ఏర్పడేటువంటి ఇన్ని మార్పుల వల్ల సహజంగానే సమస్యలు అనేకం ఏర్పడతాయి. ఆ సమస్యలు మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం ప్రధానంగా పట్టణీకరణ అనేది కూడా ఆర్థిక అభివృద్ధి వల్ల, ఆర్థిక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల యొక్క అనేక లక్షణాలు మనం పరిశీలిస్తే వాటిలో పట్టణీకరణ అనేది కూడా నేడు ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఒక దేశంలో పట్టణ జనాభా పెరుగుతూ ఉందంటే అది అభివృద్ధి చెందుతున్నట్టుగానే మనం భావిస్తాం. సో కాబట్టి ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో పట్టణీకరణ అనేది సర్వసాధారణ విషయం అయినప్పటికీ ఈ పట్టణీకరణ వల్ల అనేక సమస్యలు నేడు ఎదుర్కొంటున్నాం. సో వాటిని కూడా మనం ఈ చాప్టర్లో ఈ అధ్యయనంలో చర్చిస్తాం. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో ఏర్పడేటువంటి మార్పుల్లో చెప్పుకోదగ్గవి సమాజంలో అనేక రకాల అసమానతలు ఉంటాయి. సో ప్రధానంగా ప్రాంతీయ అసమానతలు, ఆదాయ అసమానతలు, ఆస్తి అసమానతలు, స్త్రీ పురుషుల మధ్య అసమానతలు ఉంటాయి. సో ఈ అసమానతలన్నీ
క్రమేణా తగ్గుతున్నటువంటి క్రమంలో ఆర్థిక అభివృద్ధి అనేది సాగుతూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఏర్పడేటువంటి అసమానతల్ని ఏ రకంగా పరిష్కరించుకోవాలి అనే దాన్ని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈ ఇన్ని రకాల అసమానతలు ఏర్పడేటువంటి సమస్యల్ని మనం గుర్తించినట్లయితే వాటి యొక్క పరిష్కార మార్గాల్ని అవగాహన చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ క్రమంలో భారతదేశం ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. సో మనం ఈ ప్రపంచ దేశాల వర్గీకరణని పరిశీలించినట్లయితే భారతదేశం ఒక దిగువ మధ్య ఆదాయ గల దేశం యొక్క వర్గీకరణలోకి వెళ్తుంది. సో ప్రపంచ దేశాల వర్గీకరణ అల్పాదాయ దేశాలు అనేటువంటి వర్గీకరణలో కాకుండా దాని తర్వాత అంశం అయినటువంటి 1046 యుఎస్ డాలర్ల తలసరాదాయం నుంచి 4125 యుఎస్ డాలర్ల తలసరాదాయం మధ్య కలిగినటువంటి దేశాల్లోకి, అంటే దిగువ మధ్య ఆదాయం కలిగినటువంటి దేశాల్లోకి భారతదేశం వర్గీకరించబడింది. సో భారత ఆర్థిక వ్యవస్థ ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. సో భారత ఆర్థిక వ్యవస్థని మనం ఒక్కసారి దాని యొక్క ముఖ్యమైనటువంటి అంశాలను పరిశీలిస్తే హెచ్డిఐ ప్రకారం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం భారతదేశం 1991లో ప్లవన దశకి చేరుకున్నట్టుగా ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. సో ఏదైతే ప్లవన దశ ఉందో ప్లవన దశ గురించి మనం గత అధ్యాయంలో చర్చించడం జరిగింది. సో దీన్ని టేక్ ఆఫ్ స్టేజ్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఎక్కడి నుంచైతే అభివృద్ధి ప్రక్రియలో ఊపిరి అందుకుంటుందో, ఎక్కడి నుంచైతే తన అభివృద్ధి ప్రక్రియ వేగవంతం అవుతుందో దాన్నే మనం ఇక్కడ ప్లవన దశ చెప్పొచ్చు. సో ఆ క్రమంలో భారతదేశం 1991 నుంచి తన ఆర్థిక అభివృద్ధి ప్రక్రియని వేగవంతం చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పి మనం ఇక్కడ తెలుస్తుంది. సో ప్రధానంగా ఆర్థిక సంస్కరణలు అనేవి ఇక్కడ 1991 తర్వాత భారతదేశం ప్రవణ దశకి చేరుకోవడానికి ఒక ప్రధానమైనటువంటి బేస్ లాగా మనం ఇక్కడ ఊహించవచ్చు. అదేవిధంగా 1947లో ఉండేటువంటి అంతర్జాతీయమైనటువంటి మార్పుల్ని మనం ఇక్కడ గమనించినట్టయితే ప్రధానంగా ఏషియాలో ఉండేటువంటి సూపర్ పవర్స్ భారత్ చైనాను మనం నేడు చెప్పుకుంటున్నాం. సో ఈ క్రమంలో చైనాతో పోల్చినప్పుడు భారతదేశాన్ని, సో 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్, అదేవిధంగా చైనా కూడా అక్కడి నుంచి ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో పరుగులు అందుకోవడం గమనించినట్లయితే చైనా నేడు 11,000 US బిలియన్ డాలర్లు కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉంటే భారత్ 2,000 US బిలియన్ డాలర్లు కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉంది. సో రెండు దేశాల మధ్య ఈ భేదాన్ని గమనించినట్లయితే ఆ భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క వేగం చైనా ఆర్థిక వ్యవస్థ యొక్క వేగంతో పోల్చుకున్నప్పుడు చాలా మందుగుడిగా ఉందనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. సో దీనికి అనేక రకాల కారణాలు కూడా ఉన్నాయి. సో ప్రధానంగా 1947 నుంచి 1991 వరకు ఇక్కడ మనం భారత్ 1991లో ప్రవణ దశకి చేరుకుంది కాబట్టి 1991 ఒక మైల్ స్టోన్ గా భారత ఆర్థిక వ్యవస్థలోనే 1991 ఇక్కడ మనం మైల్ స్టోన్ గా భావించినట్లయితే 1947 నుంచి 1991 మధ్యలో ఉన్నటువంటి కాలంలో భారత్ ప్రధానంగా అటార్కీ అనేటువంటి వ్యవస్థని అనుసరించింది. సో దీన్ని ప్రధానంగా చెప్పాలంటే నియమిత ఆర్థిక వ్యవస్థ అని చెప్పి కూడా చెప్పొచ్చు దీన్ని. సో నియమిత ఆర్థిక వ్యవస్థ యొక్క అర్థం, సో ఇది భారత్ ప్రధానంగా బహిరంగ ఆర్థిక వ్యవస్థ కాకుండా అంతర్గత ఆర్థిక వ్యవస్థగా లేదా నియమిత ఆర్థిక వ్యవస్థగా లేదా అటార్కీ వ్యవస్థగా ఈ పీరియడ్ ఏదైతే ఉందో 1947 నుంచి 1991 వరకు కొనసాగిందని చెప్పి చెప్పొచ్చు. అంటే ప్రపంచంలోని వివిధ దేశాలతో సత్సంబంధాలను మెయింటైన్ చేయకుండా భారతదేశం తనకు తానే ఆర్థిక వ్యవస్థని ఏర్పాటు చేస్తుందని చెప్పి, ప్రధానంగా ప్రభుత్వ రంగంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తుందని చెప్పి, సో ప్రధానంగా అంతర్జాతీయ వ్యాపారానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ అటార్కీ అనేటువంటి పదంతో దీన్ని సంబోధించడం జరిగింది. సో ఈ రకంగా నియమిత నిర్బంధ ఆర్థిక వ్యవస్థని ఈ పీరియడ్ లో కలిగి ఉండడం కూడా మన వెలుగుబడుతానికి ఒక కారణంగా చెప్పొచ్చు. అందుకే 1950 నుంచి 1980 వరకు భారత్ యొక్క వృద్ధి రేటును మనం గమనించినట్లయితే 5% కంటే తక్కువగా నమోదవడం చూస్తున్నాం. తలసరాదాయం మరి 2% కంటే తక్కువగా నమోదవడం ఇక్కడ గమనించడం జరిగింది. అందుకే భారత్ యొక్క వృద్ధిని ప్రొఫెసర్ రాజకృష్ణ వ్యంగంగా వ్యాఖ్యానిస్తూ హిందూ వృద్ధి రేటు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆ తర్వాత కాలంలో ఈ మూడు దశాబ్దాల కాలం పాటు 1950 నుంచి 1980 వరకు సుమారు 3 దశాబ్దాల కాలంలో కూడా భారత యొక్క వృద్ధి రేటు 5% కంటే లోపలే ఉండడం ఇక్కడ చాలా అభివృద్ధి రేటు చాలా తక్కువగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. సో ఆ తర్వాత క్రమంలో
ఆరో పంచవర్ష ప్రణాళికలో ప్రధానంగా శక్తి రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల భారతదేశం యొక్క వృద్ధి కొంత ఎక్కువగా నమోదవడం ప్రారంభించింది. అందుకే ఈ సమయంలో నమోదైనటువంటి వృద్ధి రేట్ని న్యూ హిందూ గ్రోత్ రేట్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే ఆరో పంచవర్ష ప్రణాళిక నుంచి శక్తికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల భారత్లో నమోదైనటువంటి అధిక వృద్ధి రేటు వ్యూహం ఏదైతే ఉందో దాన్ని న్యూ హిందూ గ్రోత్ రేట్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో నేడు మనం భారత జాతీయ ఆదాయాన్ని పరిశీలించినట్లయితే ప్రపంచ జాతీయ ఆదాయాలు కలిగినటువంటి దేశాల్లో భారతదేశం 7వ అతిపెద్ద జాతీయ ఆదాయం కలిగినటువంటి దేశంగా ఉన్నప్పటికీ అంత మోతాదులో వచ్చినటువంటి జాతీయ ఆదాయాన్ని ప్రజలందరికీ పంచడంలో విఫలమైంది. సో వృద్ధి అయితే ఎక్కువగా నమోదవుతుంది, తలసరి ఆదాయం కూడా ఎక్కువగానే కనపడుతుంది, కానీ దేశంలో పేదరిక నిరుద్యోగం లాంటి సమస్యలు ఇంకా రూపుమాపబడలేదు. ప్రజల యొక్క సంక్షేమం దిశగా అన్ని కోణాల్లో చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతూ ఉంది అనేటువంటి విషయం నేడు స్పష్టం అవుతూ ఉంది. సో అందుకే జాతీయ ఆదాయం 7వ పెద్ద దేశంగా ఉన్నప్పటికీ అంత జాతీయ ఆదాయం ప్రజల మధ్య పంచడంలో విఫలం అవుతూ ఉంది. కాబట్టి నేడు దేశంలో పేదరిక నిరుద్యోగ సమస్యలు నేటికి ఎంతో ఎక్కువగా ఉన్నాయి. సో అందుకే 11వ పంచవర్ష ప్రణాళిక నుంచి భారతదేశం సమ్మిళిత వృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకొని పోవడం జరిగింది. సో ఇక్కడ సమ్మిళిత వృద్ధి అంటే ఏదైతే వృద్ధి ఫలాలు అందని వర్గాలు ఏదైతే ఉన్నాయో ఆ వర్గాలు కూడా వృద్ధి ఫలాలు అందేటట్టు వృద్ధి క్రమంలోకి అభివృద్ధి ప్రక్రియలోకి తీసుకొని వచ్చేటట్టు అనుసరించేటువంటి వ్యూహాన్నే సమ్మిళిత వృద్ధి వ్యూహం అంటారు. సో ఈ సమ్మిళిత వృద్ధి వ్యూహాన్ని భారతదేశం 11వ పంచవర్ష ప్రణాళిక నుంచి అమలు చేయడం జరిగింది. సో ఇక్కడ ఎందుకంటే ప్రధానంగా జాతీయ ఆదాయాన్ని తలసరి ఆదాయాన్ని పెంచినంత మాత్రాన పేదరికంలో మార్పు రాదు, పేదరికంలో తగ్గుదల రాదు అనేటువంటి అంశంతో 11వ ప్రణాళిక నుంచి ఈ వ్యూహాన్ని అనుసరించడం జరిగింది. మరోవైపు భారతదేశంలో మితిమీరిన జనాభా పెరుగుదల వల్ల సహజంగానే శ్రామిక శక్తి ఎక్కువగా ఉంటుంది. శ్రామిక శక్తి పెరుగుతున్న రేట్లో ఉద్యోగిత రేటు పెరగకపోవడం వల్లే నేడు భారతదేశం ఇంకా 5.6% నిరుద్యోగితని కలిగి ఉంది. సుమారుగా 21.9% పేదరికంతో బాధపడుతూ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మరొకవైపు భారతదేశం వృద్ధి ప్రక్రియలో అభివృద్ధి ప్రక్రియలో దూకుడుగా వ్యవహరిస్తూ నేడు ప్రపంచంలో అధిక ఉద్గారాలు విడుదల చేస్తున్నటువంటి దేశాల్లో 3వ స్థానంలో ఉండడం కూడా ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఎక్కువగా ఆర్థికాభివృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ లో కేవలం వృద్ధికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నటువంటి పరిణామాలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అందుకే ఈ ఉద్గారాల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్నటువంటి క్రమంలో 12వ పంచవర్ష ప్రణాళిక నుంచి కొనసాగించగల వృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి అనేటువంటి అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుత తరాల వారు ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకుంటూ వృద్ధి చెందుతూ భవిష్యత్ తరాల వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి కూడా వృద్ధి యొక్క ఫలాల్ని లేదా సహజ వనరుల్ని అందించేటువంటి క్రమంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వృద్ధి వ్యూహాన్నే కొనసాగించగల వృద్ధి వ్యూహం లేదా సుస్థిర అభివృద్ధి వ్యూహం అని చెప్పి చెప్పొచ్చు. సో ఈ సుస్థిర అభివృద్ధి వ్యూహానికి 12వ పంచవర్ష ప్రణాళిక నుంచి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత క్రమంలో మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని పరిశీలించినట్లయితే ఒకవైపు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కాకుండా మరొకవైపు సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ కాకుండా జేమ్ కీన్స్ తెలియజేసినటువంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థని భారతదేశం తీసుకొని ముందుకు పోతూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సహజంగా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ప్రజల యొక్క సంక్షేమానికి గుర్తింపు ఉండదు, అదేవిధంగా సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు తగిన స్వేచ్ఛ ఉండదు. సో ఈ రెండింటి కలయికతో భారతదేశం జేమ్ కీన్స్ అభిప్రాయం ప్రకారం జేమ్ కీన్స్ తెలియజేసినటువంటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పందాలో ముందుకు పోతున్నటువంటి విషయం మనం పరిశీలించినట్లయితే ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క ఫలాలు కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ వ్యూహం ద్వారా ఏర్పడినటువంటి ఫలాలు కూడా ప్రజలందరికీ పూర్తిగా అందలేదు అనేటువంటి విషయం కూడా నేడు స్పష్టం అవుతుంది. సో ప్రధానంగా దీన్ని చెప్పినట్లయితే నేడు జాతీయ ఆదాయంలో 75% వాటా నేటికి ప్రైవేట్ రంగం నుంచి వస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం బ్రాడ్గా 1991 బేస్ గా తీసుకొని భారత ఆర్థిక వ్యవస్థను విభజించినట్లయితే 1947 నుంచి 1991 వరకు ప్రధానంగా ప్రభుత్వ రంగం యొక్క పాత్ర ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. 1991 నుంచి నేటి వరకు పరిశీలించినట్లయితే క్రమేణా
1991లో తీసుకురాబడినటువంటి అనేక సంస్కరణల వల్ల, ప్రధానంగా ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల నేటి వరకు కూడా ప్రైవేట్ రంగం యొక్క పాత్ర విపరీతంగా పెరుగుతూ ఉందని చెప్పి చెప్పవచ్చు. సో 1991 పూర్వం ప్రభుత్వ రంగ పాత్ర ఎక్కువగా ఉండడం, 1991 తర్వాత ప్రైవేట్ రంగ పాత్ర ఎక్కువగా ఉండడం ఇక్కడ మనం పరిశీలించినట్లయితే, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి భారత యొక్క మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మిక్స్డేగా అనేటువంటి కాన్సెప్ట్ పేపర్కే పరిమితమైందేమో అనేటువంటి అభిప్రాయం మనకి దీని ద్వారా వ్యక్తపరుస్తూ ఉంది. మరోవైపు భారత ప్రణాళికలు మనం పరిశీలించినప్పుడు కూడా 1947 నుంచి 1991 వరకు నడిపినటువంటి ప్రణాళికలు నిర్దిష్ట ప్రణాళికలుగా ఉన్నాయి. అంటే ప్రభుత్వ పాత్ర ఎక్కువగా ఉండేటువంటి ప్రణాళికలే ఇక్కడ మనం నిర్దిష్ట ప్రణాళికలు అని చెప్పవచ్చు. మరోవైపు 1991 నుంచి 2016 వరకు కూడా అమలవుతూ ఉన్నటువంటి ప్రణాళికలు కానీ పరిశీలించినట్లయితే ఇవి సూచనాత్మక ప్రణాళికలుగా ఉన్నాయి. అంటే ప్రైవేట్ రంగానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ తీసుకురాబడినటువంటి ప్రణాళికలు, ఒక మాట చెప్పాలంటే ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తీసుకురాబడినటువంటి ప్రణాళికలుగా వీటిని చెప్పవచ్చు. సో వీటిని పరిశీలించినప్పుడు కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేటువంటి అంశం ఇక్కడ పూర్తిగా పరిపూర్ణంగా భారత ఆర్థిక వ్యవస్థలో అమలు చేయబడలేదు అనేటువంటి అభిప్రాయానికి రావాల్సి వస్తుంది. సో కాబట్టి ఆర్థిక అభివృద్ధి ప్రక్రియలో భారతదేశం పరిస్థితులకు తగ్గట్టుగా తన వృద్ధి వ్యూహాన్ని మార్చుకుంటూ పోలేకపోయింది అనేటువంటి అభిప్రాయం కూడా ఆర్థికవేత్తలు వ్యక్తపరుస్తున్నారు. ఏదైతే చైనా మనతో పాటు పొరుగు దేశం అయినటువంటి చైనాను పరిశీలించినప్పుడు చైనా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడేటువంటి మార్పులకు తగ్గట్టుగా తన వృద్ధి వ్యూహాన్ని మార్చుకుంటూ నేడు ముందుకు పోతూ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉంది. సో ఇప్పుడు దాకా మనం పరిశీలించినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ, సో ఆర్థిక వ్యవస్థలో ఏర్పడుతున్నటువంటి మార్పులకు తగ్గట్టుగా తన వృద్ధి వ్యూహాన్ని ఏర్పాటు చేసుకోలేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆర్థికవేత్తలు వ్యక్తపరుస్తూ ఉన్నారు.